జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో సత్తా చాటిన రెసోనెన్స్. ప్రతి సబ్జెక్టులో 100% రిజల్ట్. హైదరాబాద్ లో ఉన్న ప్రతి క్యాంపస్ నుండి 99% రిజల్ట్. అంతేకాక కేవలం హైదరాబాద్ క్యాంపస్ నుండి 750 మంది విద్యార్థులను జేఈఈ అడ్వాన్స్ కు ఎంపిక చేసిన ఘనత రెసోనెన్స్ హైదరాబాద్ సొంతం. హరీష్ రావు, నీ పొలిటికల్ డ్రామా లాభ. నిన్ను నీ మామ పట్టించుకోవట్లేడా, మీ బామ్మర్ది పక్కన పెట్టిండా, లేకపోతే నీ రాజకీయ అస్తిత్వం ప్రమాదంలో పడిందో తెలియదు. కానీ ఇవాళ రైతు బంధు ఇవ్వకుండా నిలువరించిందే, రైతులకు రాకుండా చేసిందే నువ్వు. ఇవాళ లక్షల కోట్ల రూపాయలు దోచుకొని తెలంగాణ ఖజానంతా ఖాళీ చేసి ఇలా నంగనాచి ఆటలు మాట్లాడుతున్న హరీష్ రావు, రేపు నీకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారు, గుర్తుపెట్టు. ముఖ్యమంత్రి రాజీనామా కావాలనా నీకు? రేపు రైతు రుణమాఫీ చేస్తే నీ బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటావా? అయినా నువ్వు బీఆర్ఎస్లో ఉంటావో బీజేపీ పోతావో తెలియదు, అది పక్కన పెట్టు. ఇలాంటి పిచ్చి నాటకాలు ఆపి, ఇలాంటి జిమ్మిక్స్ ఆపి ఏమైనా చెయ్యండిరా నాయన. మీరు ప్రజల కోసం ఎట్లాగ మీ పార్టీని తీసుకుపోయి బీజేపీలో కలిపి రోజులు ఇవి వాళ్లకు ఫేవర్ చేయడానికి చేస్తున్న ఒక రాజకీయ కుట్ర. ఇవాళ ప్రభుత్వంలో పోయేసరికి మీకు అందరికీ పిచ్చిలేసింది. ఒక్కొక్కడు ఒక్కొక్క తీరుగా ఇవాళ స్పందిస్తున్న తీరు, మిమ్మల్ని ఏ డాక్టర్ని చూపించినా బాగయ్యే పరిస్థితి లేదు. మీ మామ ఒక తీరు, నువ్వొక తీరు, నీ బామ్మార్ది ఒక తీరు. ఆమెను తీసుకుపోయేమో జైల్లో పెట్టిండ్రు, అక్కడ ఆ డ్రామా ఆడుతున్నారు. రైతుల చేతులకు బేడీ లేసి జైల్లో పెట్టిన మీరా రైతుల గురించి మాట్లాడేది? బాలింతలని తెలిసి కూడా ఆడ బిడ్డల్ని, రైతుల్ని ఇవాళ జైల్లో పెట్టిన మీరా ఇవాళ రైతుల గురించి మాట్లాడేది? ఆరుగాలం కష్టపడి పనిచేసిన వడ్లు ఈరోజు రోడ్ల మీద ఆరబోసుకొని మొలకలెత్తినా పట్టించుకోకుండా రైతును నష్టం చేసింది మీరా ఇవాళ రైతుల గురించి మాట్లాడేది? కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం పనిచేసింది, రైతులకు పంట నష్ట పరిహారం ఇచ్చింది, రైతులను బాగు చేసింది కాంగ్రెస్ పార్టీ. లక్షల కోట్ల రూపాయలు దోచుకొని మీరు ఈ 9.5 సంవత్సరాల్లో మరి రైతు రుణమాఫీ చేయాలని మీకు ఎందుకు రాలే? 25,000 ఏదో బిచ్చగాళ్ళకు చేసినట్టు చేసి ఇలా రైతు రుణమాఫీ 3 నెలల్లో కాదు 80 రోజుల్లోనే పూర్తి చేయాలని తిరుగుతున్నారు. సిగ్గు ఉండాలి కదా మీకు. ఎస్, 15 ఆగస్టులోగా మేము రైతు రుణమాఫీ చేస్తాం. మీరు బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటారా? మీరు బీఆర్ఎస్ పార్టీని ఎట్లాగూ రద్దు చేసుకుంటారు, పోయి బీజేపీనే కలిసే పార్టీ మీ పార్టీ. కానీ ఏ పరిస్థితుల్లో కూడా రైతును ఆదుకోగలిగింది ఒకే ఒక్క పార్టీ దేశంలో కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ నక్క వేషాలు మానండి. మీరు ఎన్ని పిల్లిరిగంత లేచినా మిమ్మల్ని ప్రజలు పట్టించుకోరు. కొత్త రూపాలు వేసుకొని వివిధ రూపాల్లో వచ్చినా కూడా ప్రజలు గమనించరు, మీకు తగిన శాస్తి చెబుతారు. ఇప్పటికైనా కొంచెం బుద్ధితో ఉండండి అని చెప్పి ఇద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.